ప్రియదర్శి పులికొండ నభా నటేష్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ అన్మాన్ వంటి పానిండియా బ్లాక్ బస్టర్ ప్రేక్షకులకు అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేతలు కె నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి దంపతులు నిర్మించారు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు లేడీ అపరిచితుడు కాన్సెప్ట్ ట్రైలర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ చూసి తెలుసుకోండి రాఘవ్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగి పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి ప్యారిస్కి హనీమూన్ వెళ్ళాలని ప్రతీ నెల జీతంలో కొంత సేవింగ్స్ చేస్తాడు తండ్రి చూసిన సైకాలజిస్ట్ నందినితో ఏడడుగులు వేయాలని అనుకుంటే ప్రేమించిన అబ్బాయిని పెళ్ళాడాలని ఆమె వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని రాఘవ్ నిర్ణయం తీసుకుంటాడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన రాఘవ్కు ఆనంది పరిచయం అవుతుంది ఆమెకి ప్రపోజ్ చేయడంతో పాటు కొన్ని గంటల్లో పెళ్లి చేసుకుంటాడు ఫస్ట్ నైట్ కాదు కదా ఓ ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే చితకొడుతుంది ఆ తర్వాత ఆమె స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుస్తుంది ఆనంది బాడీలోకి వస్తున్న ఐదుగురు ఎవరు వాళ్ళను దాటుకొని భార్యను తన సొంతం చేసుకోవడం కోసం రాఘవ్ ఏం చేశాడు ఆనందితో జీవితం అంతా హాయిగా ఉంటుందని అనుకుంటున్న సమయంలో ప్యారిస్ నుంచి ఎవరు వచ్చారు ప్రియా ఎవరు చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి డార్లింగ్ కథ ఏమిటి కాన్సెప్ట్ ఏమిటి అనేది ప్రేక్షకుడు ఊహకు అందని విషయం ఏమీ కాదు ట్రైలర్లతో కథ ఏమిటనేది క్లియర్ కట్గా చెప్పేశారు అది వెరీ సింపుల్ అపరిచితుడిలో విక్రమ్ క్యారెక్టర్ల తరహాలో హీరోయిన్ అపరిచిత్రాలు అయితే భర్త ఎన్ని తిప్పలు పడ్డాడు అనేది కోర్ కాన్సెప్ట్ ఆ కథను అశ్విన్ రామ్ ఎలా తెరకెక్కించాడు అనేది చూస్తే డార్లింగ్ హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతల లక్ష్యం ఒకటే ప్రేక్షకుడిని ఫుల్గా నవ్వించడం స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి స్క్రీన్ మీద స్పష్టంగా కనబడుతుంది సూసైడ్ పాయింట్ దగ్గర హీరోని చూసి హీరోయిన్ నవ్వుకోవడం నుంచి శుభం కార్డు దగ్గర ఈఫిల్ టవర్ కనిపించే హోటల్ బాల్కనీ వరకు ప్రియదర్శి నవ్వించడం కోసం విపరీతంగా ప్రయత్నించారు డార్లింగ్ కాన్సెప్ట్ ఏమిటనేది ప్రేక్షకుడికి తెలుసు కనుక కన్ఫ్యూజన్ ఉండదు ఫస్ట్ సీన్ నుంచి పంచ్ డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి కొత్తగా లేకున్నా సరే కనెక్ట్ అయ్యే సీన్లు బోలెడ్ ఉన్నాయి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్స్ వెతికే సమయంలో అమ్మాయిలు చెప్పే కోరికలు మండపంలో పెళ్లి ఆగిన తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి ప్రియదర్శిని నటేష్ చిత్త కొట్టిన ఎపిసోడ్స్ కూడా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి అయితే ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కథ సుఖాంతమైన ఫీలింగ్ కలుగుతుంది అక్కడ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అంటూ దర్శకుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు స్ప్లిట్ పర్సనాలిటీ మీద ఇంటర్వెల్ వరకు కామెడీ వర్కౌట్ చేసిన దర్శకుడు ఆ తర్వాత కూడా సేమ్ కాన్సెప్ట్ మీద కొత్తగా నవ్వించడంలో తడబడ్డాడు అందువల్ల నవ్వులు తగ్గాయి ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసే సెకండ్ హాఫ్లో నవ్వులు తగ్గి ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువయ్యాయి దాంతో అప్పటి వరకు కామెడీ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఆ ట్రాన్స్ఫర్మేషన్కు అడ్జస్ట్ అవ్వడం కష్టమే అందువల్ల రెండున్నర గంటల సినిమా లెంగ్తీగా అనిపిస్తుంది పతాక సన్నివేశాల్లో ఎమోషన్స్ నభా నటేష్ ఫ్లాష్ బ్యాక్ సైతం ఆకట్టుకోదు నవ్వించడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా తీయడంలో ఫెయిల్ అయ్యాడు సెకండ్ హాఫ్లో షాపింగ్ మాల్ సీన్ వంటివి వర్కౌట్ కాలేదు వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది కొన్ని సన్నివేశాల్లో కామెడీని ఎలివేట్ చేసింది ఆయన శైలి బాణీలు సైతం బాగున్నాయి నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై తెలుస్తుంది నిడివి విషయంలో కాస్త తగ్గిస్తే బాగుండేది ప్రియదర్శి కామెడీ టైమింగ్ డార్లింగ్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమా మొదలైన మరుక్షణం నుంచి చివరి వరకు రాఘవ పాత్ర మాత్రమే కనిపించేలా నటించారు తన నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు యాక్సిడెంట్ తర్వాత నభా నటి నటించిన చిత్రం ఇది హీరోయిన్లకి ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఓరియంటెడ్ రోల్స్ రావడం అరుదు ఒక సినిమాలో ఏడు డిఫరెంట్ షేడ్స్ చూపించే రోల్ చేశారు ఆ పాత్రకు న్యాయం చేశారు అయితే డబ్బింగ్ సరిగ్గా సింక్ కాలేదు కొన్ని సన్నివేశాల్లో అది స్పష్టంగా తెలిసేలా ఉండడం ఆమెకు కూడా మైనస్ అని చెప్పాలి అనన్య నాగల్లా హీరోయిన్ కాదు కానీ ఆమె పాత్రకు తగ్గట్టు చక్కగా నటించారు బ్రహ్మానందం అతిథి పాత్రలో తలుక్కున మెరిసారు రఘుబాబు ఓ సన్నివేశంలో అద్భుతంగా నటించారు మురళీధర్ గౌడ్ విష్ణు కృష్ణతేజ్ తదితరులు నవ్వించారు జస్ట్ ఫన్ నవ్వుకోవడం కోసం థియేటర్లకు వెళ్ళాలని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి ఆప్షన్ ఇందులో మెదడుకు పనిపెట్టే కథ కాన్సెప్ట్ గట్రా లేవు ఓవర్ ది బోర్డు వెళ్ళినా సరే నవ్వించే ప్రయత్నమే కనిపిస్తుంది సినిమా మొదలైన నలభై ఐదు నిమిషాల్లో ఎక్కువ నవ్వించడంతో ఆ తర్వాత కామెడీ డోస్ తగ్గింది కానీ స్లాప్ స్టిక్ కామెడీ ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు డార్లింగ్లో నవ్వులకు లోటు ఉండదు రేటింగ్ టూ పాయింట్ ఫర్ ఫైవ్